హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఇంతలోనే ఎంత తేడా జగన్ దెబ్బకి విద్యా వ్యాపారులు లబోదిబో చదువు మధ్యలోనే మానేసే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే వారితో ప్రతి ఏటా ఏపీలో ప్రభుత్వ స్కూళ్ళు కళ కోల్పోతూ వచ్చాయి ఓ దశలో విద్యార్థులతో క్రిక్కిరిసినట్లు ఉండే స్కూళ్ళు కూడా వెలవెలబోయే పరిస్థితికి చేరుకున్నాయి కానీ గత ఏడాది కాలంగా ఈ విషయంలో భారీ మార్పు వచ్చింది ఊరువాడ పుట్టగొడుగుల్లా వెలిసిన కాన్వెంట్లో ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ వదిలి ప్రభుత్వ బాట పట్టారు రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాల కారణంగా ఈ మార్పు మొదలైందనడంలో అతిశయోక్తి కాదు నవరత్నాల పథకాల్లో ఒకటైన అమ్మఒడిలో భాగంగా విద్యార్థిని బడికి పంపించే ప్రతి తల్లి అకౌంట్లో పదిహేను వేలు జమ చేస్తారు మొదట్లో ఇది కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం అనుకుని అపోహపడ్డ పేరెంట్స్ అందరూ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ మాన్పించి మరీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు ఆ తర్వాత అందరికీ ఈ స్కీమ్ని ప్రభుత్వం వర్తింపజేసింది నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ల రూపరేఖలు మారిపోయాయి మౌలిక వసతుల్లో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారయ్యాయి ఈ మార్పు వల్ల కూడా చాలామంది ప్రభుత్వ స్కూళ్ల వైపు ఆకర్షితులవుతున్నారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి అధికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు ఓవైపు కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నా కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో పుస్తకాలు ముద్రించి సర్వం సిద్ధం చేసుకున్నారు ఇంగ్లీష్ మీడియం చదువులపై మక్కువ ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని కాన్వెంట్ చదువులు మాన్పించి సర్కారు బడుల వైపు ఆసక్తి చూపించారు జగన్ అన్న విద్యా కానుక పేరుతో ప్రతి స్కూల్ విద్యార్థికి బ్యాగ్ షూస్ సాక్స్ బెల్ట్ యూనిఫామ్ మెటీరియల్ పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు గతంలో ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేక పేద కుటుంబాల్లో పిల్లలు చదువు మానుకునేవారు ఇప్పుడు ప్రభుత్వమే వీటిని ఉచితంగా ఇస్తుండేసరికి డ్రాప్ అవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది ప్రభుత్వ స్కూళ్లలోనే సకల సౌకర్యాలు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండడంతో పాటు అమ్మఒడి వంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తారనే అనుమానంతో ఇప్పటికే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ మాన్పించి మరి ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు గతంలో ఉన్న టీసీ నిబంధనలను కూడా ప్రభుత్వం అవసరం లేదని చెప్పడం తో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు మరింత పెరిగాయి రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్ళిన విద్యార్థుల సంఖ్య రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల సంఖ్య ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు కాగా ప్రస్తుతం వారి సంఖ్య నలభై రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షలకు చేరింది అంటే క్రొత్త అడ్మిషన్లతో సహా ఏడాదికి ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ వైపు వెళ్లిన దాఖలాలు లేవు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా తామర తంపరలా పుట్టుకొస్తున్న కాన్వెంట్లు టెక్నో టాలెంట్ స్కూళ్లకు ఇన్నాళ్లకు బ్రేక్ పడింది కరోనా కష్టకాలంతో పాటు ప్రభుత్వ పథకాల ఎఫెక్ట్ పడడంతో ప్రైవేట్ స్కూల్స్ మనగడ ప్రశ్నార్థకంగా మారింది పథకాల అమలు తీరు కూడా ఇంతే సమర్థంగా కొనసాగితే ఏపీలో సర్కారు బడులకు పునర్వైభవం రావడం గ్యారంటీ